చిక్కుడుకాయ పోపులో వేసుకుందామండి. ఇవాళ చాలా బాగుంటుంది కర్రీ, సింపుల్ అయిపోద్ది, తప్పకుండా ట్రై చేయండి. చిక్కుడుకాయని జాగ్రత్తగా చూసుకుని ఉడుచుకోవాలండి. ఉడుచుకుని నేను ఏం చేశానంటే ఒక విజిల్ రానిచ్చేసాను, ఒక విజిల్ రానిచ్చేసి నీళ్ళని రిమూవ్ చేసుకున్నానండి. ఈ లోపల ఒక తవా పెట్టుకోవాలి, అందులో మనము మినపప్పు జీలకర్ర పోపు వేసుకోవాలండి. ఇది వేగేలోపల మనము ఎండుమిరపకాయలు కరివేపాకు రెడీ చేసుకోవాలి. చూస్తారు కదండి పోపు వేగింది. ఇప్పుడు మనం ఇందులో కరివేపాకు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అలాగే మనం బాయిల్ చేసుకుని చిక్కుడుకాయ ముక్కలు బాగా వేసుకోవాలండి. వేసుకుని మనం టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. వేసుకుని బాగా కలిపేసుకోవాలండి. చూస్తారు కదండి వేగిపోయింది. ఇంక తీసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. ఎమ్మి ఎమ్మి చిక్కుడుకాయ ఫ్రై రెడీ. థ్యాంక్ యూ. Simple and delicious. Wow. Good for health. Wow. Thank you. Like share matter marchipodu. Thank you for watching.